నీ రూమ్ చాలా అందంగా ఉంది. ఇది మా నాన్నగారు ఉన్న గది. నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను నీ గదిలోనే ఉండమని మా చిన్నాన్నగారు చెప్పారు. చూసి ఇప్పుడు టైం ఎంత? 12. నీ వయసు ఎంత? 18. 18 ఏళ్ళ పిల్ల ఈ వేళ దాకా ఒంటరిగా ఊళ్ళో తిరిగి తిరిగి వస్తే ఏమిటి అర్థం? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? క్షమించు బాబాయ్, ఇంకెప్పుడు ఇలా చేయను. జాగ్రత్త, ఉండేది కొద్ది రోజులు మర్యాదగా బుద్ధిగా మంచి అనిపించుకొని పో. కాలేజ్ ఇంకా సెలవులు ఎన్నాళ్ళు? ఇంకా 15 రోజులుంది. హలో, ఎవరు? హలో, నేను భాస్కర్ని. ఓ భాస్కరా, ఫోన్ ఇంకెవరైనా ఎత్తుతారేమోనని భయపడ్డాను. మీరు గనక ఒక నిమిషం ముందు ఫోన్ చేసుంటే అంత పని జరిగేది, నా ప్రాణాలు మీరు వచ్చేది. ఏ ఫోన్ పక్కన మా బాబాయ్ ఉన్నారు. అమ్మా బాబాయ్, ఏమిటా? సరే గాని ఏమిటి విషయం? మళ్ళీ తమ దర్శన భాగ్యం ఎప్పుడు? మళ్ళీ తమ దర్శన భాగ్యం ఎప్పుడు? నా దర్శన భాగ్యం రేపు. రేపు ఎన్ని గంటలకు? ఎన్ని గంటలకి? 4 గంటలకి. మరి నాకేం ప్రజెంట్ ఇస్తా? మరి నాకేం ప్రజెంట్? నువ్వు చిన్న కడగరా సన్నాసి. మరి నాకేం ప్రజెంట్ తెస్తావు? పోండి, అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు, కానీ ఫోన్ పెట్టేసేయండి. రేపటిదాకా ఈ విరహం ఎలా భరించటం చూసి. అబ్బబ్బా, మీరు మరీను. ఈయంతో ఇదే చిక్కు, ఏదొచ్చినా పట్టతరం కాదు. ఏమిటండి మీ కొంటెతనం? హలో, మిమ్మల్ని అలిగారా? అయితే ఫోన్ పెట్టేస్తాను. పెట్టేస్తున్నా. పెట్టేస్తావా? కాస్త ఆగమ్మా, శుభవార్త చెబుతాను, అది విని పెట్టేద్దు. ఎవరు? ఎవరు నువ్వు? తొందరపడకమ్మా, సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే నేనెవరు. మీ తండ్రి చూశాడు నన్ను చావడానికి ఒక్క నిమిషం ముందు. మీ బాబాయి ఎంతి నన్ను చూచాకే కన్ను మూశాడు. ఈసారి మీ ఇంట్లో నన్ను చూచే అదృష్టం ఎవరిదో తెలుసా? ఏమిట్రా ఉదయ గారి ఫోటో కూడా దండ వేస్తున్నా? అన్నయ్య గారి ఫోటో విడిగా లేదు, అందుకని పుట్టి. అయితే మాత్రం బ్రతుకున్న వాళ్ళకి దండ వేస్తావా? ఫుల్ తీసేయడా ముందు. తిన్ని. కూర్చో తిన్ని. టిఫిన్ చేయండి అమ్మా. మాట్లాడాలి.
ఏమండి 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 మీరు మీరు రోజు తమ్ముడు గారా? ఇన్నాను అన్నను. చక్కని ముక్కు, అబ్బా చక్కని నోరు, అవే కళ్ళు. వర్ణించేది నన్నేనా? మిమ్మల్నేనండి. మీరు అపూర్వ సహోదరి సినిమా చూశారా? చూశాను. మీకు కూడా కవల పిల్లలు గారండి. మా అమ్మకు అలాగే జరిగింది. అపూర్వ సహోదరి సినిమా చూశాక ఆవిడికి మేము పుట్టాం. అపూర్వ సోదర సోదరీమణులం. ఆమెను గిల్లితే నాకు నొప్పిడుతుంది, నేను సోడా తాగితే ఆమె తేపుతుంది, నేను ఇలా అంటే ఆమె ఇలా అంటుంది. కూర్చో జూలీ. జూలీ, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేనా? నీ జాతకం అంతా నాకు తెలుసు. అలాగా ఏదో తెలుసు చెప్పండి చూద్దా. చెప్పనా? నీకు డాన్స్ వచ్చు. అవును. నాకు డాన్స్ వచ్చు. నీకు పాట వచ్చు. అవును. నాకు పాట వచ్చు. నీ గొంతు లాగానే నా గొంతు కూడా మధురాతి మధురం, నీ మనస్సు లాగానే నా మనస్సు కూడా నవనీతం, వెన్న ముద్ద. నా పేరు జూలియస్ సీజర్ నిత్యానందం. నా పేరు జూలియానా? జూలియానా సీజర్ నిత్యానందం. మీకు బీటిల్స్ తెలుసా? ఎస్. మీకు క్లిఫ్ రిచర్డ్ తెలుసా? ఎస్. మీకు షాడోస్ తెలుసా? మై లవ్. వట్టి వేస్తులే చల్లని గాలి ఉండి ఆహా పక్కన ప్రియుడు ఉంటే అయ్యో బహువరే బలే టేస్టులే అబ్బా స్వర్గం అన్నది ఎందుకు ఇంత వట్టి వేస్తులే. కౌగిలింత ఎప్పుడు ఆగవాయ్ ఆగవాయ్ అంత తొందరెందుకు తక్కులాడి ట్రిక్కు చేస్తే ప్రేమయే ఆరిపోయి వయసు జారిపోతది. జరిగిపోతే ఈ టైం రాదు ముందుకు తెలుసులే తెలుసులే చిత్తులన్నీ తెలుసులే పక్క పక్క రాసుకుంటూ హాయిగా తిరుగుదాం పూల జల్లు నాడదాం ఆడదాం పాడదాం జంటగా చేయి చేయి కలుపుదాం చక్కని పార్కు
స్వర్గమన్నదెందుకు.